అందరికి నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగ్లశెట్టి. ఈ వీడియో జనసేన పార్టీ మీద జరుగుతున్న తప్పుడు ప్రచారం గురించి ఖండించడానికి వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా మన రాష్ట్రంలో మీడియాలో ఇవి పార్టీలకు సపోర్ట్గా ఉండిపోయి కులకోణంలో కూడా కులపిచ్చి పట్టేసి మీడియాలకి వాళ్ళ కులానికి చెందిన నాయకులు పార్టీ అధ్యక్షులు ఉన్న పార్టీలకి మద్దతుగా బాగా ఊతూ జనసేన పార్టీ మీద విషం చిమ్ముతున్నాయి మీడియాలో. నిన్న ఏదో సంథింగ్ ఎవరో మా పార్టీ మద్దతు ఇచ్చే ఒక సినీ ఆర్టిస్టు ఏదో తన ఏదో నిరసన తెలియజేస్తుంటే ఫిల్మ్ ఛాంబర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. దాని మీద ఈ మీడియాలన్నీ కూడా రాద్ధాంతం చేసి జనసేన మోసం చేసింది, ఏదో గీత ఆర్ట్స్ మోసం చేసిందని రకరకాలుగా వాళ్ళు వార్తలు వేయడం జరిగింది మీడియాలో. ఇక్కడ ఆ గీత ఆర్ట్స్ కావచ్చు, మా జనసేన పార్టీ కావచ్చు, ఎక్కడా కూడా వార్తకు మాకు సంబంధం లేదు. మొత్తం ఎపిసోడ్లో అసలు సంబంధం లేదు. లేకపోయినా సరే మొత్తం కలిపేసేసి తీసుకొచ్చేసి మేము అంటాం కూడా సినీ నటి అంటున్నారు. అవి నాకు తెలిసి ఏంటంటే జూనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకుంటా, నటి కూడా కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే సరే ఏదో ఒకటి అంటే తనని నటి చేసేసారు. నటి చేసేసిన తర్వాత సంబంధం విషయంలో మమ్మల్ని లాగేశారు. అలాగే గతంలో కూడా మన జేడీ మాజీ సిబిఐ ఆఫీసర్ జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు కదా, లక్ష్మీనారాయణ గారు ఆయన బీజేపీలోకి వెళ్తున్నారని చెప్పేసి ఒక 4-5 రోజులు లోకి మీడియాలో కథనాలు చేశారు. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఆయన బతికే ఉన్నారు సజీవంగా ఉన్నారు. ఆయన బీజేపీలోకి వెళ్తే ఆయన చెప్తారు కదా, నేను బీజేపీలోకి వెళ్తున్నాను అని చెప్పి చెప్తారు కదా, లేకపోతే నేను పరిశీలిస్తున్నానని చెప్తారు కదా. ఆయన ఏమీ చెప్పకుండా, అసలు ఆయన ఏం మాట్లాడకుండా వీళ్ళకి వీళ్ళే కథనాలు చేసేసుకుంటున్నారు. ఆ వ్యక్తి చెప్పాలి కదా, నేను ఆలోచిస్తున్నాను, వాళ్ళు నాకు అక్కడ ఆఫర్ వచ్చింది, పరిశీలిస్తున్నాను అంటే చేసుకోవచ్చు. మీరు అక్కడ ఏమీ లేకుండా ఆయన ఏం మాట్లాడకుండా నేను బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు, జనసేన పార్టీకి భారీ షాకు అని కుదుపు అని చెప్పేసి ఇష్టారాజ్యంగా వార్తలు చేశారు. ఆయన మీ మీడియాలో సిగ్గుతో చచ్చిపోవాలి, చెప్పుతో కొట్టినట్టు కొట్టారు మిమ్మల్ని. ఇప్పుడు వ్యతిరేకులు వార్తలో తప్పుడు వార్తలో స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, వేదవలో ఈడియట్స్ వేదవలు వాటిని ప్రచారం చేస్తూ ఉంటారని చెప్పేసి చెప్పుతో కొట్టినట్టు కొట్టారు. ఆ వార్తను ప్రచారం చేసిన వారికి కావచ్చు, వాటిని టెలికాస్ట్ చేసిన ఛానల్స్ కావచ్చు, అలాగే సోషల్ మీడియాలో అక్కడ వీటిని ప్రచారం చేసిన వాళ్ళు కావచ్చు, చెప్పుతో కొట్టినట్టు కొట్టారు. మరి మీరు ఈ మీడియాలో ధోరణి ఎలా ఉందంటే ఏమీ లేకపోయినా ఒక వార్తను సృష్టించేసి ఒక అబద్ధంతో ఒక వార్తను కల్పిత వార్తను సృష్టించి అది నిజమని చెప్పేసి ప్రజలను నమ్మించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు. మరి లక్ష్మీనారాయణ గారి విషయంలో మీకు క్షమాపణ చెప్తారు మీడియాలు మొత్తం చెంపదెబ్బలేసుకుని క్షమాపణ చెప్పాలి, మేము తప్పుడు వార్త చేసాము అని చెప్పేసి. ఆయన ఖండించారు కదా, అటువంటిది ఏం లేదని చెప్పి ఆయన ఖండించిన తర్వాత క్షమాపణ చెప్పాలి, చెంపదెబ్బలేసుకుని. మీకు మనస్సాక్షి ఉంటే, మీకు మనస్సాక్షి ఎక్కడ ఉంటుంది, అమ్ముడు పోయిన మీడియాలు మీది, వ్యభిచార మీడియాలు మీది, ఈరోజు రాజకీయ వ్యభిచారం చేసుకుంటూ బతుకుతున్న మీడియాలు మీది. అలాగే చాలాసార్లు గతంలో కూడా చూసాం మనం ఏంటంటే జనసేన పార్టీలో ఒక ఇప్పుడు ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించిన ఏదైనా జూనియర్ ఆర్టిస్టు సినీ ఇండస్ట్రీలో ఏదో సంథింగ్ వర్క్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అగ్రదర్శకుడు అగ్రనటి చేసేస్తారు, వాళ్ళని అగ్రదర్శకుడు అగ్రనటులు చేసేస్తారు ఏదైనా చిన్న చిన్న కేసులు ఇటువంటి వచ్చినప్పుడు. అలాగే సాధారణ కార్యకర్తలని నాయకులు చేసేస్తారు, ఏదో కేసులు ఇవ్వకుండా జనసేన నాయకుడు అని చెప్పేసి వార్తలు వేసేస్తారు. నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయి నాయకుడు పార్టీకి రాజీనామా చేసి వెళ్తే జనసేన పార్టీకి కీలక నేతను రాజీనామా అంట, కీలక నేత. మా పార్టీలో ఎంతమంది కీలక నేతలో మాకు తెలుసు, కీలక నేత రాజీనామా జనసేన పార్టీకి భారీ షాకు కుదుపని రాస్తారు. ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు మీడియా అంత దారుణంగా ఉంది. ఒక సాధారణ కార్యకర్త ఒక మండల స్థాయి నాయకుడు ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడు వెళ్ళిపోతే పార్టీకి నష్టం రాదు, కుదుపు రాదు, అదుపు రాదు, అలుపు రాదు, ఏమి రాదు. అక్కడ రాజకీయ పార్టీ అంతా కదా, నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అది ఇది ఒక రైలు ప్రయాణం లాంటిది. ఈ రైలు ప్రయాణంలో ఎంతోమంది దిగుతూ ఉంటారు. ఆ రైలు ప్రయాణం ఎలా సాగుతుందో రాజకీయ పార్టీ ప్రస్థానం కూడా అలా సాగుతుంది. ఇప్పుడు ఒకసారి రైల్లో జనంలో పోవచ్చు, ఒకసారి ఫుల్ అయిపోవచ్చు, ఒకసారి పైకి కూడా ఎక్కవచ్చు. ఆయా పరిస్థితులను బట్టి, ఆ కాలాన్ని బట్టి, ప్రజల ఆలోచన విధానాన్ని బట్టి, రాజకీయ పరిస్థితులను బట్టి రాజకీయ పార్టీలు గెలుపు ఓటములనే ఉంటాయి. అది సర్వసాధారణం ప్రజాస్వామ్యంలో. దానికి ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా కుంగిపోవాల్సిన పని లేదు. గెలిచామని ఆనంద ఓడిపోతే కుంగిపోవాల్సిన పని లేదు. గెలిచినందుకు ఓకే డబ్బా కొట్టుకుని ఆనందపడాల్సిన పని లేదు. గెలుపు ఓటములు అనేవి రాజకీయంలో బొమ్మ బొరుసు లాంటివి వచ్చిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనకి వేసంకాలం శీతాకాలం ఎలాగో రాజకీయాల్లో కూడా అంతే, అవి మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఎవడో తోపు కాదు, ఎవడో తుఫం కాదు. భారతదేశాన్ని గడగడ లాంచిన ఇందిరాగాంధీకి అవే స్వయంగా ఓడిపోయారు ఎన్నికల్లో. ఆమె కొడుకు సంజయ్ గాంధీ గారు కూడా
ఆయన కూడా ఓడిపోయి ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ఆవుతోడ గుర్తు మీద. అటువంటి చరిత్ర ఉంది ఈ రోజున రాజకీయాలకి. అలాగే ఎన్టీఆర్ గారు ఎక్కడో కల్వకుర్తులు ఎక్కడో మహబూబ్నగర్ జిల్లాలో ఆయన కూడా ఓడిపోయారు. గెలుపు ఓటములు సర్వసాధారణ రాజకీయాలు. అలాగే జనసేన ఓటమి గురించి కూడా చాలా విపరీతంగా రాస్తున్న తప్పుడు వార్తలు సర్వసాధారణమై. మరి అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు భార్య అలాగే మహానేతని ప్రచారం చేసుకుంటున్నారు కదా, మహానేత జగన్మోహన్ రెడ్డి, సారీ క్షమించండి, జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మహానేత భార్య శ్రీమతి విజయలక్ష్మి గారు, విజయలక్ష్మి గారు తను మరి ఓడిపోయారు కదా విశాఖపట్నం ఎంపీగా, విజయలక్ష్మి గారు ఓడిపోయారు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ వైఎస్ గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2017 అనుకుంటా ఓడిపోయారు కదా. గెలిపోవడం సర్వసాధారణం అండి. దాని గురించి ఓకే మీ మీడియాలో ఓకే రాయక్కర్లేదు, అలాగే తప్పుడు వార్తలు కూడా రాయక్కర్లేదు. ఉన్నది ఉన్నట్టుగా ఏంటి చాలు మా పార్టీకి, ఎవరైనా వివరణ ఇస్తే మీ ప్రచారం చేయండి ఒప్పుకుంటాం, సూపర్గా ఉంది మంచిది. ఇప్పుడు మా అధినేత చెప్పింది వేయండి, మా పార్టీ నాయకులు చెప్పింది వేయండి, అంతేగాని లేనిపోయిన అబద్ధాలు కల్పితాలు మా పార్టీ మీద దయచేసి మీరు ప్రచారం చేయొద్దు. ఒకవేళ మీకు అంత దొరదుంటే మీకు ఏదో ఒకటి తప్పుడు వార్తలు వేయాలని దొరదుండి, మీ ఏ వార్తలు దొరక్క మా జనసేన పార్టీ మీ కులపిచ్చితో కూలిపోయినారు కదా, మీరంతా కులపిచ్చితో కూలిపోయిన తర్వాత మీ పార్టీలో మీకేం వార్తలు కనపడవు. మీ పార్టీలని మీ పార్టీలని పరిశుద్ధంగా ఉంటాయి, అబ్బో చాలా చాలా ప్లెయిన్గా ఉంటాయి. ఎక్కడ ఇంత లోపం మీ పార్టీలో, ఇంత లోపం కూడా మీకు కనపడదు, చాలా ప్లెయిన్గా ఉంటాయి. కాబట్టి మా జనసేన పార్టీకి వస్తున్నారు. మా జనసేన పార్టీని పక్కన పెట్టి మీకు ఒక టీఆర్పీ ఇచ్చే అద్భుతమైన నేను ఐడియాలు చెప్తాను. అద్భుతంగా మీ టీఆర్పీ తెగలేసిపోద్ది పైకి అనమాట, తెగ తెగిపోద్ది మీ టీఆర్పీ దెబ్బకే, బాబా నైట్లో మీ ఛానల్స్ ఎక్కడికి వెళ్ళిపోతాయి. అటువంటి కొన్ని పాయింట్స్ చెప్తాను, ఆ పాయింట్స్ని మీరు మీ ఛానల్స్లో టెలికాస్ట్ చేయండి. ఎక్కడ మర్చిపోతానని చెప్పేసి ఆ పాయింట్స్ మొత్తం రాసుకున్నాను. దయచేసి టీవీ ఛానల్స్ వాళ్ళు ఈ పాయింట్స్తో వార్తలు వేయండి. వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన టీవీనే రజనీకాంత్ మరి కొద్దిసేపట్లో పోలీసులు కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఈ వ్యభిచారం కేసులో బయటపడ్డ సంచలన నిజాలు, మరి కొద్దిసేపట్లో రాష్ట్రాన్ని కుదిపేసే వార్త అని వేయండి. మీ యాంకర్ మీద తప్పుడు వార్త వేయడం తప్పేం కాదు, మీకు టీఆర్పీ రేట్ పెరగాలి, పైకి వెళ్ళిపోవాలి కదా. టీవీ 9 వాళ్ళు మీ యాంకర్ మీద వేసుకోండి. అలాగే మీ ఇప్పుడు దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన టీవీ 9 యాంకర్ నల్లమూతు దీప్తి, అది కూడా వేసుకోండి. ఇది ఒక షాపింగ్ మాల్లో హారం కొట్టేసి దొరికిపోయింది అని చెప్పేసి అది కూడా వేసుకోండి. క్రేజీ న్యూస్ అనమాట, ఎందుకంటే మీ టీవీ చూసే వాళ్ళందరూ కూడా ఓ మంచి క్రేజీ కొడుతుంది న్యూస్ అది. అలాగే టీవీ 9 ఓనర్కి అక్కడ ఆ టైంలో ఏం పని, స్టింగ్ ఆపరేషన్లో అడ్డంగా దొరికిపోయాడు, నమ్మలేని నిజాలు మరి కొద్దిసేపట్లో వేసుకోండి. మీ ఓనర్ మీద వేసుకోండి. మీకంత దొరదుంటే తప్పుడు ఎదవల్ల మీ ఓనర్ మీద వేసుకోండి కథనాలు. మీ ఓనర్ ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళ మీద వేసుకోండి, వాళ్ళ బంధువుల మీద వేసుకోండి. ఏంటి కథనాలు వేసేయండి. వేసిన తర్వాత ఇంకా చాలా పాయింట్లు మనకి TV5 వస్తున్నాను. సాంబశివరావు TV5 సాంబశివరావు ఇంట్లో ఏదో జరుగుతుంది, త్వరలో విడాకులు తీసుకోబోతున్నారంట. అసలు ఏం జరుగుతున్నా ఇంట్లో, నమ్మలేని నిజాలు. సాంబశివరావు శాడిస్తా, రోజు భార్యను కొడతాడా, రోజు భార్యను సిగరెట్లతో కాల్చుతాడా, చెప్పలేని చోట విపరీతంగా కాల్చాడా అని వార్త. అర్థమైంది కదా. మీ యాంకర్ మీద మీరు వేసుకోండి, చాలా బాగుంటుంది. డిబేట్ పెట్టుకోండి 10 మందిని తీసుకొచ్చి కొట్టించుకోండి, మీ యాంకర్ మీద ఎవరికి అభ్యంతరం లేదు. మీ ఛానల్, మీ యాంకర్, మీ తప్పుడు వార్త మీ ఇష్టం, అది సూపర్గా ఉంటుంది. ఇంకా TV5 ఆఫీసులోనే, TV5 ఆఫీసులో యాంకర్తో రాసలాడుతూ అడ్డంగా దొరికిపోయిన మూర్తి, అదే మహా న్యూస్ మూర్తి, ఇప్పుడు TV5 మూర్తి అడి కదా, మూర్తి యాంకర్తో రాసలాడుతూ మీ టీవీ ఛానల్ ఆఫీసులో అడ్డంగా దొరికిపోయాడు, సంచలన వార్త అని చెప్పేసి వేసుకోండి. అవసరమైతే ఒక మాఫింగ్ ఇమేజ్ క్రియేట్ చేసి ఏదన్నా ఒక బ్లూ ఫిలింకి ఒక మాఫింగ్ ఇమేజ్ చేసి ఆ మూర్తి తలకాయ అంటించి కూడా వేసేయండి. పర్లేదు, ఏం కాదు. మీ TV5 రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది, ఎక్కడికి ఆకాశానికి వెళ్ళిపోద్ది. పాతాళంలో TV5 ఒక్కసారి ట్రై చేయండి, నేను చెప్పింది ఒక్కసారి ట్రై చేయండి. ఒక బ్లూ ఫిలిం తీసుకొచ్చి దానికి మూర్తి తలకాయ ఎలా మాఫింగ్ చేయొచ్చు, వీడియోలో మూర్తి తలకాయ మాఫింగ్ చేసి ఒక్క 10 సెకండ్స్ పెట్టేయండి చాలు, ఇలా 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 తలకాయ ఇవ్వడం అంతే. తర్వాత వెనక్కి చూపించండి, ఏం కాదు. ఫస్ట్ ఒకటి ఒక 10 సెకండ్స్ తల అలా ఇలా ఫ్లాష్ చేసి మొత్తం వెనక్కి చూపించండి. అస్సలు మీ TV5 ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఇటువంటి చేయండి. మీ ఛానల్స్ రేటింగ్లు పెంచుకోండి, మా జనసేన పడతారండి, తప్పుడు ఎదవల్లారా. ఇక మన రాధాకృష్ణ గారు ఇవ్వబోతున్నాను, మహానుభావుడు, ఎయిడ్స్తో బాధపడుతున్న ఏబిఎన్ రాధాకృష్ణ, నిజమే, ఎయిడ్స్తో బాధపడుతున్న ఏబిఎన్ రాధాకృష్ణ, అది ఎయిడ్స్ కాదు, కులగజ్జి అనే మహమ్మారి సోకింది అతనికి, కులగజ్జి అనే రోగం సోకింది. దానికి మందు లేదని ప్రకటించిన వైద్యులు
దీన్ని కూడా వేసేస్తే వేయండి, దీన్ని కూడా వేసుకోండి వేయండి. అలాగే పోలీస్ రైడ్లో అడ్డంగా దొరికిపోయిన టీవీ నేను ఏబిఎన్ యాంకరు వేసుకోండి, మీ యాంకర్ మీద వేసుకోండి టీవీ. ఇది పోలీస్ రైడ్లో అడ్డంగా దొరికిపోయిన ఏబిఎన్ యాంకర్ వేసుకోండి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ చాలామంది సినీ నటులు దొరికిపోతుంది, అది సినిమా హీరోలు దొరుకుతారు కదా, దొరుకుతారు కదా మన హోటల్స్లో. జస్ట్ ఏంటంటే ఒక్కసారి మీ యాంకర్ ఫోటో, మీ యాంకర్ మార్ఫింగ్ చేయండి అనమాట, ఇమేజ్కి ఆ వీడియోకి ఒక్కసారి మీ యాంకర్ ఆ తల మార్ఫింగ్ చేసి తర్వాత నుంచి మొత్తం అంతా సైడ్ నుంచి చూపించేయండి. సూపర్ కొడతాయి, బంపర్ కొడతాయి, ఎదవ సూపర్ కిక్ వచ్చింది మీకు. ఎవడ ఒక సోషల్ మీడియాలో కిక్ స్టార్ అన్నాడు కదా, అతను చెప్పే కిక్ కన్నా ఇంకెక్కువ కిక్ వచ్చింది మీకు. ఆ కిక్ వచ్చి కిక్తో పాటు మీ ఛానల్కి విపరీతమైన రేటింగ్, రేటింగ్ మీద రేటింగ్, రేటింగ్ మీద రేటింగ్ వచ్చేది. రోజు 10 సార్లు అయ్యండి, 10 సార్లు అయ్యండి మీ యాంకర్ మీద అడ్డంగా తొలగిపోయింది వ్యభిచారం చేస్తాం. వేసుకోండి, తప్పేం లేదు. మీ టీవీ మీ ఇష్టం, మీ యాంకర్ మీ ఇష్టం, మీ తప్పుడు వార్త మీ ఇష్టం. ఆ టైంలో అక్కడ ఏబిఎన్ రాధాకృష్ణ ఏం చేస్తున్నాడు, ఆ టైంలో అక్కడ ఏం చేస్తున్నాడు, అసలు ఏం జరిగింది? స్టింగ్ ఆపరేషన్లో బయటపడ్డ నమ్మలేని నిజాలు, మరికొద్దిసేపట్లో రాష్ట్రానికి కుదిపోయిపోతున్న వార్త. స్టే ట్యూన్డ్ టు ఏబిఎన్ అని చెప్పేసి వేసుకోండి, వేసుకోండి, పర్లేదు వేసుకోండి. అలాగే సాక్షిగా వస్తున్నాను, వాళ్ళు మహానుభావులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పినట్టు చెప్పారని చేస్తున్నారో, లేకపోతే ఆ మేనేజ్మెంట్ ఒక ఉన్మాద స్థితిలో ఉన్నారైతే మాకైతే అర్థం కాదు. వాళ్ళు రాసే వార్తలు మామూలుగా ఉండవు, వాళ్ళు వేసుకుంటారే ఉంటారు. ఇప్పుడు ఏదో ఒక మొన్న ఈ మధ్యన గుంటూరులో ఎక్కడో ఒక ఎమ్మెల్యే గారు ఆఫీస్ తీసుకున్న పార్టీ ఆఫీసు, ఆఫీస్ క్లోజ్ చేశారు, క్లోజ్ చేశారు జనసేన పార్టీ ఆఫీస్ క్లోజ్. అదే రాసేవాళ్ళు అక్కడ కనీసం జనసేన పార్టీ నాయకుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక పార్టీ ఆఫీస్ తీసుకున్నారు, తాత్కాలికంగా క్లోజ్ చేశారు. మరి మీ మీ వైసీపీ వాళ్ళు 175 న్యూస్వర్గాలు ఆఫీసులు ఓపెన్ చేశారు కదా, ఇప్పుడు ఏమైనా ఓపెన్ చేసి పెట్టారా? ఎలక్షన్ టైంలో పార్టీ ఆఫీసులు ఓపెన్ చేస్తారు, క్లోజ్ చేస్తారు, పెద్ద ఏం లేదు. ఇప్పుడు నియోజకవర్గానికి మెయిన్ ఆఫీస్ ఓపెన్ చేస్తారు, తర్వాత మండలానికి మండలానికి మేజర్ పంచాయతీలకి అలాగే మున్సిపాలిటీలో 4-5 ఆఫీసులు చిన్న చిన్నవి ఓపెన్ చేసి కోఆర్డినేట్ చేసుకుంటారు, జరిగే పని అది. ఏదో ఏదో చిన్న ఆఫీస్కే మీరు క్లోజ్ క్లోజ్ అంట. మీకు చెప్తాను చూడండి, మీకు మీకు కూడా దొరద ఉంటే మీకు కూడా మీ మీద వేసుకోండి, తప్పలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఉంది కదా, ఆ కుటుంబంలో ఆడబిడ్డలు ఉన్నారు, ఆయన ఉన్నారు, చాలా ఉన్నాయి రూమర్స్, చాలా ఉన్నాయి వాళ్ళ మీద కూడా. ఆ రూమర్స్ మీద పెద్ద చేసేసుకోండి, రూమర్స్ని పెద్ద చేసి పెద్ద చేసేసుకోండి. అలాగే ఇది ఇది మన సాక్షి సిమెంట్లో ఘోర ప్రమాదం, 100 మంది దొంగమనం వేసుకోండి, తప్పుడు వస్తే దాన్ని వేసేం అక్కర్లేదు. సాక్షి సిమెంట్లో ఘోర ప్రమాదం, 100 మంది దొంగమనం కార్మికులు, పట్టించుకొని యాజమాన్యం, నిమ్మక నీరెత్తినట్టు ఉన్న భారత సిమెంట్ యజమాని భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు. వార్తేని మేము వద్దన్నామా? ఏమంటలేదు కదా. అలాగే నష్టాలు ఊబిలో కూగిపోయిన సాక్షి మీడియా, దివాళా అంచడం సాక్షి మీడియా, రేపు పాప మూసేస్తున్నాం మీడియాని, వేసుకోండి, తప్పులేదు. మేము వద్దన్నామా? మీ మీద ఎన్ని వార్తలు వేసుకోండి, మీ వ్యక్తిగతంగా ఎన్ని వార్తలు వేసుకోండి, మీ యజమానులు ఎన్ని వార్తలు వేసుకోండి, ఎన్ని తప్పుడు వార్తలు వేసుకోండి, సెన్సేషన్ న్యూస్ వేసుకోండి, పిచ్చ కిక్కు ఉంటుంది, పిచ్చ రేటింగ్ మీకు వచ్చింది. అంతేగాని తప్పుడు వార్తలు వేసి తప్పుడు జర్నల్ చేయకండి. తప్పుడు వెదవల్లారా, తప్పుడు వెదవల్లారా, తప్పుడు వెదవల్లారా, నేను కరెక్ట్గా అంటున్నాను, కాన్షియస్గా అంటున్నాను, తప్పుడు వెదవల్లారా. ఇందుకు ఎంతకాలం నీచ రాజకీయ చేసి బతుకుతారు? ఒక జర్నలిజానికంటూ ఒక ప్రమాణం ఉంది, ఒక ఎథిక్స్ ఉంటాయి. ఇప్పుడు జర్నలిజంలో కూడా ఇప్పుడు మొదట్లో ఏంటంటే కొన్ని పత్రికలు ఎలా ఉండేయంటే, ఒక పార్టీకి సపోర్ట్ అంటే ఆ పార్టీ గురించి మంచిగా చెప్పి ఆ పార్టీ గురించి బాగా రాసి మిగతా పార్టీల గురించి ఉన్నది ఉన్నట్టు రాసే, కనీసం మిగతా పార్టీల గురించి ఉన్నది ఉన్నట్టు రాసి ఒక పార్టీకి అనుకూలంగా. ఒక పార్టీకి ఏంటంటే ఇప్పుడు మెయిన్ పేజీలో మామూలుగా ఏంటంటే ఒక పావు వంతు వేయాలి, దానికి హాఫ్ వేస్తారు వాళ్ళ పార్టీ కాబట్టి. అలా ఎక్కడో ఒక్కడ ఎక్కడన్నా వాళ్ళు అవకాశం ఉన్న చోట పార్టీ కొంచెం ఎక్కువ రాసుకుని ఎక్కువ హైప్ చేసుకుంటారు. అదే క్రమంలో మిగిలిన రాజకీయ పార్టీల గురించి అసలు ఏం జరిగింది ఉన్నది ఉన్నట్టేస్తారు. ఒకప్పుడు జర్నలిజం అలా ఉండేది, అట్లీస్ట్ ఒక పార్టీకి అనుకూలంగా పనిచేసిన పత్రికలు కావచ్చు, మీడియాలు కావచ్చు, జర్నలిజం విలువలు కొద్ది గొప్ప పాటించే మిగతా పార్టీల మీద, మిగతా వ్యక్తుల మీద, వ్యవస్థల మీద. మరి ఈ రోజునాడు అది లోపించింది, ఈ రోజునాడు అది లోపించింది, మీకు అది లోపించింది. ఇప్పుడు ఒక పార్టీకి, ఒక కుటుంబానికి, ఒక వ్యవస్థకో భజన చేసుకోవడం, డబ్బా కొట్టుకోవడం, డప్పు కొట్టుకోవడం, మిగతా వాళ్ళ మీద విషం చెమ్మడం, బురద చిమ్మడము. ఇప్పుడు మిగతా వ్యక్తుల మీద ఉన్నది ఉన్నట్టు చెప్పండి, నేను తప్పంటలేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. బొత్స సత్యనారాయణ గారు ఏదో చెప్తున్నారు మా అధినేత మీద, మాట మార్చారు అది ఇదని చెప్పేసి రాజధానిలో మొట్టమొదటిగా ప్రకటన చేసిన మా అధినేత, రాజధానిలో బలవంత భూసేకరణ ఆపించింది మా పార్టీ అధినేత, మా రాజధానిలో భూసేకరణ ఆపించింది మా పార్టీ అధినేత, రాజధానిలో ప్రకటించే హక్కు మా పార్టీ అధినేతకు ఉంది. జగన్మోహన్ రెడ్డి దొంగలాగా పారిపోయి అక్కడెక్కడ కేసులేసి రాజధాని కట్టకుండా ఉండాలని విశ్వప్రయత్నాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రోజునాడు ప్రతిపక్షంలో ఉండి. ఒక ప్రతిపక్ష నేత చేయవలసిన పని మా పార్టీ అధినేత చేస్తే ఆ రోజునాడు
వెళ్ళి ఆ ప్రాంతంలోకి వెళ్ళి పర్యటన చేసి ఇప్పుడు ఇష్టం లేని రైతుల్ని ఆ భావంత భూసేకరణ జరగకుండా ఆపిచ్చి ఇష్టం ఉన్న రైతులే ల్యాండ్ పూలింగ్ ఇచ్చేలాగా ఆ రోజునాడు మా అధినేత ప్రయత్నం చేశారు, మేము విజయం సాధించాము. అది ఒక రాజకీయ పార్టీ నాయకుడి లక్షణము, ఒక రాజకీయ పార్టీ నేత లక్షణం అది. మరి మీ మీ వైసీపీ పార్టీ నాయకుడు ఆ రోజు ప్రధాన ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు, చెల్ మీ సావు మీరు సావండి, రైతుల భూమి లేకుండా లాక్కోవాలని ఏం కాదు, నేను ఆపేత 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 ఎంతసేపు ఆపేత ఆపేత ఆపేత. చంద్రబాబు వచ్చి ఆయన ఆయన సొంత వాళ్ళ భూమి ఆయన చేసుకున్నాడు, మీ పట్టుకెళ్ళిపోయి మీ సొంత వాళ్ళ భూమి మీరు చేసుకుంటారు. మధ్యలో మా రాష్ట్ర ప్రజలందరూ కూడా మీకు ఇందులో నేను అనకూడదు అనమాట. మీ రాష్ట్ర ప్రజలు ఎలా కనిపిస్తున్నారు సార్ మీ అందరికీను? అంటే చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, అసలు మా రాష్ట్ర ప్రజలు ఎలా కనిపిస్తున్నారు? ఆయన ఇష్టం నీ ఇష్టం నీ ఇష్టం, ఈ జగన్మోహన్ రెడ్డి ఇష్టం జగన్మోహన్, చంద్రబాబు చంద్రబాబు వస్తుంది అంటే మేమంతా ఇవి గొల్లుమా? మధ్యలో ఆయన అమరావతి అంటే దూడు బసంలో గోపాలి, మీ దొనకొండో కడపో లేకపోతే ఒంగోలో లేకపోతే ఎక్కడో నెల్లూరులో పెట్టుకుంటే లేకపోతే కర్నూలు పట్టుకెళ్ళిపోతే మేము కూడా దూడు బసంలో గోపాలి. అంటే 5 కోట్ల ఆంధ్ర ప్రజలు మీకు ఈ రోజున సీమాంధ్రులు ఒక గొర్రెల్లాగా ఈ రోజున డూడు బసవనంలాగా ఈ రోజున కనిపిస్తున్నారు. మీ అందరికి కూడా చేస్తే నిజాయితీగా రాజకీయాలు చేయండి. రాజధాని మీద ఇప్పుడు ఏమైనా భూములు కేటాయిస్తే అక్రమంగా రద్దు చేయండి. ఎవరైనా ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడి అక్రమంగా భూములు కొట్టేసుంటే భూముల మీద ప్రస్తుతానికి స్టే విధించిన వాటి మీద వాటిని అమ్ముకోకుండా చేయండి. సిబిఐని పిలవండి, ఎంక్వైరీ చేయండి. ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి జరిగినా సరే శిక్షించండి. ఇప్పుడు ఇవి వద్దంటలేదు కదా, మా జనసేన పార్టీ కావచ్చు, మేము కావచ్చు, మా సైనికులు కావచ్చు, ఎవరు కూడా వద్దంటలేదు. ఒక్క రూపాయి అవినీతి జరిగినా పట్టుకుని శిక్షించండి. అంతేగాని ఇక్కడ అవినీతి జరిగింది కాబట్టి ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటాను, అక్కడ పెట్టుకుంటే నా ఇప్పుడు నాకు 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 మద్దతు ఇచ్చిన వ్యాపారవేత్తలు కావచ్చు, లేదా నా కులకు నా కులస్తులు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా ముందే చెప్పేసి అక్కడ పెట్టుకుంటా రాజధాని వాళ్ళందరూ బాగు చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నాడు వ్యవహరిస్తున్న శైలి అయితే ఉందో అదైతే మంచిది కాదు. అంటే ఇక్కడ ఆయన బాగుపడ్డారు, ఆయన కులస్తులు ఆయన వ్యాపారవేత్తలు బాగుపడ్డారు, అక్కడ మీ వాళ్ళు బాగుపడతారు. ఇక సామాన్య ప్రజలకు ఏముంది? ఇక్కడ సామాన్య ప్రజలకు ఏముంది? మాకు వచ్చే ప్రయోజనం, సామాన్యులకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఎక్కడో శ్రీకాకుళం ఉన్న వ్యక్తికి వచ్చే ప్రయోజనం ఏంటి? ఎక్కడో చిత్తూరులో ఉన్న వ్యక్తికి వచ్చే ప్రయోజనం ఏంటి? ఏమీ లేదు అక్కడ. మీరు బాగుపడుతుంది తప్ప ఏమీ లేదు. రాజధానిని తరలించకుండా, ఇప్పటికే రాజధాని ప్రజలకు వెళ్ళిపోయింది, తరలించకుండా మీరు రాజధాని అలాగే అదే ప్రాంతంలో అమరావతులు నిర్మించండి. ఎక్కడైనా ఒక్క అనా పైస అవినీతి జరిగినా శిక్షించండి. ఎవరిని వదలొద్దు, శిక్షించండి. లేదా మేము దద్దమ్మలము, చేతకాని దద్దమ్మలము, చవటలము, మాకు శిక్షించే దమ్ము ధైర్యం లేదు, మేము ఆ పని చేయలేం కాబట్టి రాజధాని పట్టుకెళ్ళిపోతాము, మా వాళ్ళని బాగు చేయాలంటారా? నేను చేసేది అయితే ఏం లేదు, ప్రజలే నిర్ణయిస్తారు, పైన మోడీ గారు నిర్ణయిస్తారు ఏం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సాక్షి మీడియాకి చెప్తున్నాను. సాక్షి మీడియాకి వాస్తవాలను దయచేసి ప్రచారం చేయండి, అవాస్తవాలు కాదు. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏమన్నారో కూడా ప్రచారం చేయండి. సాక్షి మీడియా కూడా మీకు అంతగా దొరకకుంటే మీడియాలో మీరు వేసుకోండి, తప్పేం లేదు. ఈ జర్నలిస్టులు, ఈ సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు కదా, వాళ్ళు వేసుకోండి. సీనియర్ జర్నలిస్ట్ భార్య ఏం చేస్తుంది అక్కడ, వేసుకోండి, తప్పేం లేదు. సీనియర్ జర్నలిస్ట్ XYZ ఏం చేస్తుంది అక్కడ, ఈయన ఏం చేస్తున్నాడు ఆ ఇంట్లో, అక్కడ దొరికిపోయాడంటగా వేసుకో, తప్పేం లేదు. టేకాడు దొరికిపోయాడు, తాగుతూ దొరికితే ఇది తాగి డ్రైవింగ్ చేసి దొరికిపోయాడు, వేసుకోండి. బొచ్చుడు వార్తలు వేసుకోవాలంటే మీ ఛానల్స్ మీరు వేసుకోండి, డబ్బు కొట్టుకోండి, మీకు మంచి కిక్ వచ్చింది, రేటింగ్ వచ్చింది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.